वैद्यो नारायण हरि अंटारु सो वैद्यो नारायण हरि अंटे माकु साक्षात् कल्पिंचे डाक्टर उत्तमलाले माकु वैद्यो नारायण हरि एंदुकंटे मंथनीलो ओ कालंलो असलु एवरु कूडा वैद्युलु लेकपोयेदि वेंकट कालं नुंचि आयुर्वेदं वैद्यं मात्रमे वाडेदि कानी अलोपति मेडिसिन मरि प्रारंभमैंदि मा मंथनीलो अंदरू कूडा आरोग्यंगा आ जनरेशन वाळ्ळु जीविंचारु अनंटे दानिकि कारणं एंटंटे डाक्टर उत्तमलाल गारे मरि मंथनी चुट्टुपक्कल प्रांताल पल्लेल वाळ्ळंदरू कूडा वच्चेदि अप्पुडु श्रीपादराव गारु एम्मेल्येगा उन्न तरुणं नुंचि ప్రస్తుతం అటు ఉట్ట మధుకర్ గాని శ్రీధర్ బాబు గాని వీళ్ళందరి జనరేషన్ వరకు కూడా మంత్రిలో వారు అద్భుతమైన సేవలు అందించారు ఇప్పటికీ ప్రతి పల్లెలో మరి సార్ జపం చేస్తూ ఉంటారు మరి మంత్రి నుంచి వారు మాకు హైదరాబాద్కు దూరం అనుకుంటాను కదా దగ్గరనే సో ఇంట్రడక్షన్ ఒకటి సార్ మీకు మంత్రికి మొట్టమొదలు రావడానికి అసలు ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు ఇట్లా మంత్రికి రావడం మోటివేషన్ ఏదో చిన్న చిన్న తాలూకా సెంటర్లో ప్రాక్టీస్ చేయాలి అని అనిపించింది. ఆ కాలంగా వివి నరసింహరావు కాలం ఉండే కాబట్టి భయం లేకుండా ప్రాక్టీస్ చేయవచ్చు. దీన్ని నాన్ తెలుగు పర్సన్ ఆల్సో నాకు అదృష్టం కలిసి వచ్చింది. శ్రీపాదరావు కిషన్ రావు గారు వీళ్ళందరూ సహకారంతో నేను ప్రాక్టీస్ చేయగలిగిన 35 years was the best part of my life in Manthani. That's all. ఒక రెండు మాటలు చెప్పండి మీ బర్త్ ప్లేస్ ఎక్కడ మీరు మంత్రికి ముఖ్యంగా రావడానికి ఎవరు వదలరు దాన్ని కనెక్ట్ మంత్రికి బర్త్ యాక్చువల్లీ నేను చదివి హైదరాబాద్లో కాబట్టి తెలుగు మాట్లాడగలుగుతా తెలుగు మాట్లాడితేనే నేను పేషెంట్లకు అండర్స్టాండ్ చేయగలుగుతా. అదే కారణంతో నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ మానేసి నేను మంత్రికి వచ్చిన. నేను అదే నేను నా వేరే స్టేట్ పోతే నాకు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. తెలుగు వస్తుంది కాబట్టి నేను చదివిన కాబట్టి నాకు ఏం కష్టం లేకుండా బ్రతకగలిగిన మంత్రి. సో మీరు చెప్పినట్టుగా డిసిప్లిన్ లైఫ్ ఇంకే ఆహార అలవాట్లు కానీ వ్యసనాలు లేకుండా కూడా హ్యాపీగా ఆనందంగా లీడ్ చేయాలని చెప్తున్నారు. మీరు లైఫ్లో ఎన్నో డిఫరెంట్ ప్లేసెస్ కూడా తిరిగి ఉన్నారు భారతదేశం అంతా కూడా. మంత్రిలో ఎక్కువ లైఫ్ అంటే లైఫ్ టైం 35 ఇయర్స్ మంత్రిలో మీరు ఉన్నారు కనుక మంత్రి జీవన విధానం మీకు ఎలా అనిపిస్తుంది రెండు మాటలు మీరు? చాలా మంచి విధానం. అన్ని ఫంక్షన్స్ అటెండ్ చేసిన మంచిగా అనిపించేది. ఆ సుఖం నాకు హైదరాబాద్లో దొరకలేదు. ఐఎమ్ మిస్సింగ్ మంత్రి మంత్రి ఫుడ్ మంత్రి పీపుల్ ఎవ్రీథింగ్ ఐఎమ్ మిస్సింగ్. ఇంకా నేను ఏం చేయలేను. ఇంకా హైదరాబాద్ వచ్చేసిన నేను సర్వీ పెద్దగా ఒక వయసు వచ్చేదాకా నేను మంత్రిగా ఉన్నా రియల్లీ ఐ మిస్. ఇది మళ్ళీ రాదు. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి రెండు మాటలు. నా భార్య నాకు బాగా హెల్ప్ చేసింది ప్రాక్టీస్లో. ఆమె సపోర్ట్తోనే నేను మంత్రిలో బ్రతకగలిగిన ఇన్ని ఏళ్ళు. సందేహం హ్యాపీలీ షీ సపోర్టెడ్ మీ. చాలా చాలా హెల్ప్ చేసింది ప్రాక్టీస్లో. ఆమెకు ఎంతోమంది పేషెంట్లు యాక్ చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఇంకా ఏం చెప్పలేదు. ఇంజెక్షన్ కూడా చేసేది అందరికి ఎంతోమందికి థర్మామీటర్ పెట్టి అసలు టెంపరేచర్ చెక్ చేసేది. ఆమె పేషెంట్లకు అడ్వైస్ ఎంత మంచి అడ్వైస్ ఇచ్చేది. పత్యం నిత్యం మందులు ఎట్లా వాడేది అంత సంధాయించేది. కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్ యాక్చువల్లీ. प्रभाकर रेड्डी साहब आते ना वो बोलते तुम इंजेक्शन दिया वैसा कोई नहीं देता था. अच्छा समझाती थी मेरे को. बोलते आते रहते అచ్చు మధ్య మధ్యలో ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి కలుస్తారు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తా మంత్రిని వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడ హైదరాబాద్ అయితే అటెండ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక్కొక్కసారి చేయలేకపోతా మీకు ఓల్డ్ ఏజ్. That's all I can say. Mantini is great.
సార్ ఒక విషయం చెప్పండి, ప్రస్తుతం జీవన విధానం మీరు చూస్తూనే ఉన్నారు, జనరేషన్స్ మారిపోయినాయి, టెక్నాలజీ మారిపోయింది, ఈ జీవిత విధానం లోపల మీరు చేసిన ట్రీట్మెంట్ పరంగా అప్పుడున్న పేషెంట్ కానీ ఇప్పుడున్న పేషెంట్ కానీ ప్రస్తుతం ఈ జీవన విధానంలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి ఆరోగ్యం పట్ల? ఓవర్ ఈటింగ్ చేయకుండా కొద్దిగా హ్యాపీ మూడ్ ఉండాలి, కొద్దిగా యోగా కూడా చేయాలి, సింపుల్ ఫుడ్ is good for health. Oily food bad. వేసనాలు లేకుండా బ్రతక ప్రయత్నం చేయాలి. అది ఒకటే రిక్వెస్ట్, వేసనాలు వద్దు. ఇవాళ జంక్ ఫుడ్ బాగా వచ్చింది కాబట్టి పిల్లలకు అలవాటు చేయకండి దయచేసి జంక్ ఫుడ్. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం మీ జీవన విధానం ఎలా కొనసాగుతున్నది, మీరు ఎట్లా ఇక్కడ ఫీల్ అవుతున్నారు మంత్లీ ఇక్కడికి కొంచెం? నేను ఓల్డ్ ఏజ్ అలసిపోతుంది శరీరం, ఎక్కువ మాట్లాడలేను, ఎక్కువ నడవలేను. నేనేం మాట్లాడుతున్నా అది ఏ సందర్భంలో మాట్లాడుతున్నా అది కూడా నాకు కష్టమే. నేనేం ఎక్కువ చెప్పలేదు. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ అడ్వైజింగ్ ఎనీథింగ్. ప్లీజ్ ఎంజాయ్ లైఫ్. ఓవర్ ఈటింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ పెంచకుండా బ్రతకండి. ఈ కాలం మంచిది కాదు. కరోనా చేయబట్టి ఎక్కువ తిరగకండి. బాగా మంది జమా అయ్యే కాలం, బాగా మంది దగ్గర కాకుండా ఓల్డ్ మెమరీస్ ఉన్నాయి మంత్నీకి, కానీ ఏం చేస్తాం, మెమరీస్ ఆర్ గుడ్ ఫర్ అవి తాజాగా ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పటికీ మెమరీస్ ఆర్ ఐ మిస్సింగ్ మంత్ని. ఉండేదానికి నాకు కిరాయి ఇప్పించినారు సార్ పేరు నాజర్ సాబ్ చెప్పేది, రాంపల్లి కృష్ణయ్య గారు నా ఆయన ఇంటి దగ్గర ఇప్పించినారు. ఆయన అందరికీ ఇంట్రడ్యూస్ చేసిండు. ఆయన నిజంగా చెప్తే చాలా దేవుడు. ఆయన ఇల్లు దగ్గర ఉండే కాబట్టి ఆయనకు అడ్రస్ చెప్పేదానికి కూడా కష్టం కాలేదు. కానీ 35 ఏళ్ళు నేను ఎంజాయ్ చేసిన మంత్ని అంతే చెప్తా. మంత్ని ఈజ్ గ్రేట్, పీపుల్ ఆర్ గ్రేట్. మంత్రిలో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ ప్రతి ఫ్యామిలీలో కూడా మీరు ఒక మెంబర్గా అందరు కూడా భావిస్తారు. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పటికీ ఏ పల్లెటూరు వాళ్ళ పేరు తీసుకున్నా కూడా మీరు అందరి పేర్లు ఇప్పుడు ఇప్పుడు జ్ఞాపకం. ఐ మిస్ మంత్రిని ఫుడ్ మంత్రిని, ఇంగ్లీష్లో చెప్తున్నా సారీ, ఐ మిస్, మర్చిపోలేదు. మీరు మంత్రిలో తమ్మేశ్వరం పెట్టలో ఎక్కువ మీరు దాదాపు మీరు 30 ఇయర్స్ మోర్ దాన్ 30 ఇయర్స్ అక్కడే ఉన్నారు. ఇల్లు కట్టుకున్నాడు, నాకు అదృష్టం వచ్చింది, నేను అక్కడనే ఉన్నా నాగుల సంధిలా. ప్రతి మనిషి ఒక ఫ్యామిలీ డాక్టర్ చేసుకోవాలి, సంబంధం పెట్టుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్ని మన ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఆయనకు కన్సల్ట్ చేసే, ఆయన గైడెన్స్ ఫాలో చేస్తే మనకు సుఖం దొరుకుతుంది లైఫ్లో. ఆరోగ్యం చెడిపోయినప్పుడు మనకు గైడెన్స్ ఇచ్చేదానికి తల్లిదండ్రులు మనం చిన్నగా ఉన్నప్పుడు ఇస్తారు. అలాగే మనం ఒక ఫ్యామిలీ డాక్టర్ తోని సంపర్కం పెట్టుకుంటే ఆయన మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు. రేపకు డాక్టర్స్ మార్చకండి, మంచి డాక్టర్ చదివిన డాక్టర్ దగ్గర పోయి ఒక ఫ్యామిలీ డాక్టర్ చేసుకోండి. సుధీర్ గారు ఐ వాజ్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్గా నేను ఉన్నా కాబట్టి నాకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మంత్రిని వాళ్ళు ఎవరైనా వస్తే సంతోషమే. ఫ్యామిలీ డాక్టర్గా ఒక నాకు ఒక గురుత్వం ఉన్నది. నేను సక్సెస్ఫుల్ అయిన మంత్రినిలా దాని కారణం అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ చెప్పింది 100కి 100 కరెక్ట్. ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్కు మన జీవన విధానం తెలుస్తుంది, మన ఆహారపు అలవాట్లు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ
ఇప్పుడు స్టమక్ పెయిన్ వచ్చిందనగా నువ్వు ఏం తిన్నావు అని అడుగుతావు ఫ్యామిలీ డాక్టర్ అయితే ఆ ఫలాన్ని తిన్నావు కాబట్టి నీకు ట్రీట్మెంట్ చేయాలి వేరే డాక్టర్ అయితే మొత్తం టెస్ట్లు చేసి అది చేసి చేపిస్తుంటారు మీరు చెప్పి నూటికి నూరు పాటు సత్యం నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ